విశాఖలో యాన్యువల్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. అయితే ఇక్కడ అనేక డిస్ట్రిక్ట్ నుంచి అనేక మంది పిల్లలు ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి వచ్చారు. మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతి ఏటా జరుగుతుందా, ఏంటి దీనికోసం? యాన్యువల్ డిస్ట్రిక్ట్ విశాఖ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున మన స్వర్ణ భారత్లో ఎవ్రీ ఇయర్ కూడా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ జరగడం ఆనవాయితీ. అంటే ఇప్పుడు అండర్ 11, 13 అలాగే 15, 17, 19 ఏజ్ గ్రూప్ పిల్లలందరికీ కూడా ఈ టోర్నమెంట్ ఫిక్స్ అయ్యారు. ఇది విశాఖ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. దీని తర్వాత వీళ్ళు స్టేట్ మీట్కి కూడా, ఇందులో గెలిచిన వాళ్ళు స్టేట్ మీట్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ చాలా బాగా పార్టిసిపేషన్ అయ్యారు. దగ్గర 600 ఎంట్రీస్ వచ్చాయి. పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి స్పోర్ట్స్లోనే. మరి ఇదే కంటిన్యూ అయితే డెఫినెట్గా రానున్న రోజుల్లో భారతదేశానికి ఒక మంచి ప్లేయర్ని మనం ఇవ్వగలుస్తాం. అలాగే కోచ్ల కృషి కూడా చాలా ఉంది. మన విశాఖపట్నంలో ప్రతి స్టేడియంలో కూడా కోచెస్ కూడా వాళ్ళంతా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈరోజు ఇన్ని ఎంట్రీస్ రానది కారణం కూడా వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ దగ్గర తరఫి తీసుకొని మరి డిస్ట్రిక్ట్లో కానీ ఛాంపియన్ అయితే స్టేట్ ఛాంపియన్ అయితే నేషనల్కి వెళ్ళాలి అన్న ఒక ఉబలాటం ఉంటుంది ప్రతి పేరెంట్ కూడా. అదే ఈరోజు ఇక్కడ కనబడుతుంది. పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానీ చాలా యాంగ్జైటీగా ఏ చిన్న తప్పు అయినా సరే ఎక్కడ ఒప్పుకోవట్లేదు. కాబట్టి రానున్న రోజుల్లో విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున కోచెస్ అందరు కృషితో ఒక మంచి ప్లేయర్స్ని మేము భారతదేశానికి ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. ఆ ఎఫర్ట్కి డెఫినెట్గా వాళ్ళ కృషికి, వాళ్ళ తల్లిదండ్రుల కృషికి డెఫినెట్గా ఆ స్థాయికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు జరుగుతుంది ఛాంపియన్షిప్, ఎంతమంది పాల్గొన్నారు స్టూడెంట్స్?
ఈరోజు నిన్నంటే 580 600 దగ్గర వచ్చారు స్టూడెంట్స్ ఎంట్రీస్ 580 అంత ఉన్నారు కరెక్ట్ గా ఫిగర్ 600 లోపే గానే ఇది చాలా ఎక్కువ 600 ఎంట్రీస్ అంటే మనకు 6 కోర్స్ ఉన్నాయి కొద్దిగా పేరెంట్స్ అందరూ కూడా అంటే షెడ్యూల్ కరెక్ట్ అవ్వట్లేదు అన్న ఎందుకంటే టోర్నమెంట్స్ కాబట్టి షెడ్యూల్ అవడం కష్టం ఫస్ట్ డే కొద్ది కన్ఫ్యూజ్ ఉంటది రేపు నుంచి మనకి షెడ్యూల్ ప్రకారంగా అంతా జరుగుతుంది ఈరోజు ఏంటంటే టోర్నమెంట్ స్టార్ట్ అవడం కూడా లేట్ అయ్యింది షెడ్యూల్ అనౌన్స్ చేయడం ఎన్ని స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువ రావడం వల్ల మనకు కొద్ది లేట్ అయ్యింది డెఫినెట్గా రేపు నుంచి యాజ్ యూజువల్ మనం ఏదైతే షెడ్యూల్ పెట్టా షెడ్యూల్ ప్రకారంగా జరుగుతుంది 600 ఎంట్రీస్ వచ్చినందుకు వచ్చే చాలా బాగా వచ్చింది ఈసారి అయితే ఇప్పుడు ఈ జరగబోయే ఈ ఛాంపియన్షిప్లో బాగా ఆ వాళ్ళందరినీ మన ఇండియాకి ఆడడానికి అయితే దోహదపడుతుంది అలాగే మేము పిల్లలను కూడా తయారు చేస్తున్నాం ఇక్కడికి తీసుకొచ్చే కోచ్లు కూడా వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు మనతో పాటు మరో కోచ్ అయితే ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మీరు స్టూడెంట్స్ని డైలీ నా పేరు శివ అండి ఇక్కడ స్వర్ణభారతిలో కోచ్ డైలీ మార్నింగు ఈవినింగ్ రెండు 3 సెషన్స్ ఉంటాయి ప్రొఫెషనల్ గాడే పిల్లలు డైలీ బేసిక్ పిల్లలు అందరూ ఉంటారు ప్రొఫెషనల్ గాడే వాళ్ళు మార్నింగ్ ఫిట్నెస్ మళ్ళీ సెకండ్ సెషన్ స్టేడియంలో ఉంటుంది ఈవినింగ్ ప్రాక్టీస్ ఉంటుంది 3 సెషన్స్ ఉంటాయి ఎవ్రీడే సండే వాళ్ళకి రెస్ట్ ఉంటుంది సార్ ఇప్పుడు ఈ టోర్నమెంట్స్ అసలు ఎందుకు పెడుతున్నారు అసలు ఏ విధమైన ఇది ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇప్పుడు సెలక్షన్ మన డిస్ట్రిక్ట్కి టీం తయారు చేస్తాం అండర్ 11 అండర్ 13 15 17 19 మెన్ అండ్ ఉమెన్ అన్ని కేటగిరీస్ నుంచి మన టీం డిస్ట్రిక్ట్ టీం రెడీ అవుతుంది ఈ డిస్ట్రిక్ట్ టీము ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అవుతుంది స్టేట్ టోర్నమెంట్కి వెళ్తారు మన డిస్ట్రిక్ట్కి రిప్రజెంట్ చేస్తారు టీము స్టేట్లో గెలుస్తారు ఆ నేషనల్స్కి వెళ్తారు సో మన డిస్ట్రిక్ట్ టీమ్ను రెడీ చేస్తున్నాం అనమాట అన్ని ఈవెంట్స్లోని ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు ఏమైనా మన భారతదేశానికి ఆడే ప్రయోజనం ఇది ఉందా మన దగ్గర ఆల్రెడీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ ఇది బేసిక్ ఫౌండేషన్ అనమాట డిస్ట్రిక్ట్ అనేది డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి అలా వెళ్తారు ఇక్కడ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ రిప్రజెంట్ చేసే ప్లేయర్స్లోని స్టేట్కి రిప్రజెంట్ చేసే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు సీనియర్స్ ర్యాంకింగ్ సీనియర్ ర్యాంకింగ్లో ఆడే పిల్లలు ఉన్నారు అలాగే 19 పిల్లలు రిప్రజెంట్ చేస్తున్నారు మన స్టేట్కి ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళిన వాళ్ళు స్టేట్కి నేషనల్స్కి రిప్రజెంట్ చేస్తున్నారు సార్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందిస్తుంది ప్రభుత్వం మీకు ప్రభుత్వం మనకి ఇక్కడ స్వర్ణభారతి స్టేడియం ఇస్తుంది ఈ స్వర్ణభారతి స్టేడియం ఉంటే పిల్లలకి చాలామందికి సపోర్ట్ అవుతుంటుంది ఈ స్టేడియం లేకపోతే అసలు బ్యాడ్మింటన్ చాలా వరకు ఉండదు 100% మన జీవీఎంసీ వాళ్ళు ఈ స్టేడియం ఇవ్వడం వలన ఎంతోమంది ప్లేయర్స్ ఇక్కడ నుంచి రెడీ అవుతున్నారు ఇక్కడ నుంచి మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా జాయిన్ అయ్యారు 20-25 మంది పైనే జాయిన్ అయ్యారు చాలామంది పిల్లలు ఇది ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు పిల్లలు అయితే మాత్రం ఇక్కడ నుంచి నేషనల్స్ కూడా వెళ్ళే మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు గవర్నమెంట్ నుంచి స్టేడియం రావడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అని చెప్పి కోచ్ చెప్తున్నారు శివ కోచ్ శివ చెప్తున్నారు అయితే మనతో పాటు స్టూడెంట్స్ అయితే ఉన్నారు స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం మా ఏం పేరు అమ్మని పేరు నా పేరు ప్రణీత్ ఎలాగుంది గేమ్ ఆడడం నేను నా పేరు ప్రణీత్ నేను అండర్ 15 కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నాను నాకు ఇది ఫస్ట్ టైం అనమాట నేను దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మాకు అసలు ఛాంపియన్షిప్ ఈ టోర్నమెంట్స్ ఎలా ఉంటాయో ఒక ఐడియా రావడానికి నేను ఈరోజు ఇక్కడ పాల్గొన్నాను అండర్ 15లో నేను విన్ అయ్యాను సెకండ్ రౌండ్కి వెళ్తాను చెప్పమ్మా నువ్వు ఎలా ఉంది ఎందుకు ఆడుతున్నావు ఎందుకు నీకు బాగా ఆడడానికి నెక్స్ట్ టోర్నమెంట్కి వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నావా నా పేరు వేదశ్రుతి నేను రావడం ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్కి నేను అండర్ 15 తీసుకున్నాను సరే ఇది వీళ్ళు ఇక్కడ మేము మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఇది ఆడడం వల్ల దీని తర్వాత నెక్స్ట్ టోర్నమెంట్స్ ఆడే ప్రక్రియలో మేము మాకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది దానివల్ల అది మాకు ఉపయోగపడుతుంది అలాగే కోచెస్ కూడా ఇక్కడ బాగా ట్రైన్ అప్ చేస్తున్నారు ఇలాంటి ఛాంపియన్షిప్ పెట్టడం వల్ల మా టాలెంట్ మాకు తెలుస్తుంది ఇంకా మంచి బాగా నేర్చుకునే అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ పిల్లలు అయితే మనకు తెలియజేస్తున్నారు కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం నుంచి